హుజూర్నగర్ మండలం బోరుగడ్డ గ్రామంలో సిపిఎం బలపరిచిన తెలంగాణ ప్రజల పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేశగాని సాంబశివగౌడ్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మిర్యాలగూడ సిపిఎం పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే జొల్లకంటి రంగారెడ్డి, సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, బొర్రి శ్రీరాములు, పులిచింతల వెంకటరెడ్డి, పల్లె వెంకటరెడ్డి, ములకలపల్లి సీతయ్య, నాగారావు పాండు, దనియాకుల శ్రీకాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు. దానికి కసృతి పడకుండా నిజాయితీగా మన బిడ్డ మనం పిలిస్తే పలికేటువంటి వాడు సాంబశివ గౌడు, విద్యావంతుడు, చదువుకున్నవాడు, మనకు ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే అవి పరిష్కారం కావడానికి ప్రయత్నం చేస్తాడనే ఆలోచనతో బూరుగడ్డ గ్రామం అంటే ఇది పోరాటాల గడ్డ. బూరుగడ్డ అనేది ఇక్కడ దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం నడిపించిన గడ్డ ఇది. మరి ఈ గడ్డలో పుట్టినటువంటి బిడ్డ సాంబశివ గౌడు, అందుకనే ఈరోజు ఇక్కడి నుంచే ప్రారంభించడం అనేది జరుగుతూ ఉంది. మీరు వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు మనకు దేనికి ఉపయోగపడవు. ఒక్కరోజు పండుగ చేసుకుంటే మనం ఎన్నో ఖర్చు పెడతాం. అవన్నీ కూడా పక్కన పెట్టి, పార్టీలని పక్కన పెట్టి, మన బిడ్డ మనవాడు మన ఊరువాడు అనే ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీరు నిర్ణయం తీసుకోండి. సాంబశివ గౌడుకి తర్వాత ఓడ గుర్తు ఓటేసి ఆ రకంగా అత్యధిక ఓట్లు ఈ గ్రామం నుంచి వచ్చే విధంగా పెద్దలు చిన్నలంతా కలిసి నిర్ణయం తీసుకోవాలని, నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. కాదని ఒక పరాయి ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడ పోటీ చేయిస్తున్నాడు. ఇంకొక ఆయన 15 సంవత్సరాలు పోటీ చేసి ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఏమైనా అభివృద్ధి జరిగిందంటే శూన్యం. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేస్తున్నట్టునే నాకు ఎంతో మంది మిత్రులు కూడా, నా సోదరులు కూడా చాలా మంది పోటీ చేసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. కానీ ఫోన్లు చేసి సోషల్ మీడియా ద్వారా నాకు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. కానీ మన బూరుగడ్డ ప్రాంతంలో మన మిత్రులు ఎంతమంది నా దగ్గరకు వచ్చేంత వరకు కృతజ్ఞతలు చెప్పారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా నా బూరుగడ్డ సోదరులు ఎప్పుడు కూడా ఉద్యమాల వైపే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఉద్యమాల బిడ్డను ఆశీర్వదిస్తారు. గతంలో ఆశీర్వదించారు, ఇప్పుడు కూడా ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే హుజూర్నగర్ రాకల్లో మీ బిడ్డగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ సోదరుడుగా, మీ యొక్క మనవడుగా నేను ఈ రోజు పోరాటంలో నిలబడ్డా. మరి మీ ఈ పోరాటంలో పోరాడుతున్న నాకు ఇది ఉపయోగ కాదు. నాకు నేను వేసేది తొలి అడుగు. బూరుగడ్డ నుంచి నా విద్య కోసం నేను మొట్టమొదటిగా తొలిగడి చేసేటప్పుడు నేను ఒక్కనే ఇలా గర్వకారణంగా చెప్పుకుంటున్నా. నా ఊరు నుంచి 200 మంది చదువుకుంటున్నారంటే నేను వేసిన మొదటి అడుగు వాళ్ళనే అని కూడా సాధ్యమైంది. రాజకీయ అరంగేటం చేస్తున్నా. ఇవాళ నేను వేయబోయే అడుగు ఒక్కటే కావచ్చు, నాది ఒక్కటే అడుగు కావచ్చు. రేపటి రోజున నా సోదరులు, నాలాంటి వాళ్ళు ఎంతో మంది కూడా రేపటి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు, విద్యావంతులు అవుతారు. రేపటి రోజున ఈ చరిత్రను రాయబోయే యువకులు కూడా ఇక్కడ తయారు చేయడానికి కూడా నేను కంకణపత్రులత. రాబోయే రోజుల్లో మీ అందరికి కూడా అందదండలుగా ఉండి మీ యొక్క కష్టసుఖాల్లో మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ మనవడిగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా మీ వెంట ఉంటా. మీ సమస్యల పైన ఖచ్చితంగా పోరాటం చేస్తా. ఎందుకంటే నా వెనక ఉన్నది విప్లవ బిడ్డలు, కామ్రేడ్లు. రక్తం ఒక్కసారి ఆ విప్లవాన్ని తలుచుకొని చూడండి. మీరు మన తాత పార్టీలకు అతీతంగా ఇవాళ నన్ను గుర్తించి ఇచ్చారు. ఏ పార్టీ అయినా ఇచ్చే అవకాశం టీఆర్ఎస్ పార్టీను ఎందుకు ఇవ్వట్లేదు? నేను ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి. అలాగే ఈ ప్రచార ప్రారంభ కార్యక్రమానికి వచ్చేసిన అధికార కాంక్షతోటి మళ్ళా తీసుకొచ్చిన ఎన్నికలు. కానీ ఎన్నికలు అవడం వల్ల కొంతమంది పండుగ చేసుకుంటా ఉన్నారు, కొంతమంది పాపం గడుపుతా ఉన్నారు. ఈ ఎన్నికలు మాటి మాటికి వస్తే మాకు మంచిగుంటుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ ఎన్నికలు మామూలు ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో డబ్బుకు మధ్యన, పేదరికానికి మధ్యన, నీతికి మధ్యన, నిజాయితీకి మధ్యన జరుగుతున్నటువంటి పోరాటం ఈ ఎన్నికలు. దాన్ని బూరుగడ్డ ప్రజలు అట్లా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవైపున ఆంబోతుల్లాగా డబ్బులు బాగా పలిచి 200,000,000,000 రూపాయలు సంపాదించి ఈ 10 నాడు పెట్టుకొని ఇంకెక్కువ సంపాదించుకునే పార్టీలో ఒకవైపు నిలబడ్డాయి. కానీ నాటి నుండి, తెలంగాణ సాయుధ పోరాటం నుండి ఈనాటి వరకు కూడా పేద ప్రజలకు అండగా ఉంటూ, పేద ప్రజల సంక్షేమమే ప్రధానంగా భావిస్తూ,